రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడైనా పర్యటించవచ్చని కాకపోతే ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి జనాల్ని చంపేస్తామంటే చట్టం ఊరుకోదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. చంద్రబాబు లోకేష్ కార్యక్రమాలకు జనం రాకపోవడంతో సరుకు లేక కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారని అన్నారు. బలహీనపడిన టీడీపీకి హైప్ తీసుకురావటానికి పనికిమాలిన ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా బైరంగ సభలు పెట్టుకోవచ్చు, ఎవ్వరికి ఏమీ అభ్యంతరం లేదు. అయ్యా ఇరుకు సందుల్లో పెట్టి మా జనాన్ని చంపమాకవయ్యా అన్నాం, అంతే కదా మేమంది. నేను ఇరుకు సందుల్లోనే పెడతాను, జనాన్ని చంపుతాను అని అంటే నువ్వేం చేయగలిగింది ఏమీ లేదు. దానికి ఒక పద్ధతి, రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం చంద్రబాబు వెళ్ళవలసిందే. చంద్రబాబు ఏమీ రూల్స్కు అతీతం కాదు, కాకూడదు. చంద్రబాబు రూల్స్ని భిన్నంగా వ్యవహరించిన లేదు, చంద్రబాబు నాయుడు గారు రూల్స్ని అతిక్రమించిన చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎక్కడైనా ఫ్లెక్సీలు తొలగించారనేటువంటి మాట ఎవరైనా మాట్లాడినా, లేదా ఎక్కడైనా ఏదైనా జరిగిందని మాట్లాడినా, దానికి పర్మిషన్స్ ఉండకపోతే చట్టం తన పని తానికి చేసుకెళ్తుంది. ఎవరో ఫ్లెక్సీ తీసుకొచ్చి రోడ్డు కట్టంగా ఏమో నాకు తెలియదు. నిజంగా కన్నా లక్ష్మణ్ గారు అన్నారో ఎవరన్నారో నేనైతే వినలేదు.